హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్పడానికి వచ్చేశాను సాయిబాబా తన భక్తులని ఎలా కాపాడతాడో చూసిద్దాం పదండి మీ ముందుగా మీరు సాయిబాబా ఒక చమత్కారాలని తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి మధ్యలో వదిలేసి వెళ్ళకండి సాయిబాబాకి కులమత భేదాలు ఉండవు అందరూ సమానమే అని అతని సిద్ధాంతం సబ్కా మాలిక్ ఏ ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు కథ ఏంటో చూసేద్దాం పదండి ఒక ఊర్లో సురేష్ అనే వ్యక్తి ఉండేవాడు అతను సాయిబాబాకి చాలా పెద్ద భక్తుడు అతను ప్రతి గురువారం సాయిబాబా మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాడు అతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్ అతను వాళ్ళ ఇంటి పక్కనే ఉండే ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు వీరిద్దరూ చాలా చూడముచ్చటగా ఉండేవారు కానీ వీరికి వివాహమయ్యి కొన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగడం లేదు కొన్ని సంవత్సరాలకి ఒక పిల్లవాడు పుట్టాడు వారిద్దరికీ చాలా ఆనందం వేసింది కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చాడు ఆ దేవుడు ఆ పుట్టిన పిల్లవాడు గుడ్డివాడు అతనికి కళ్ళు లేవు అది తెలిసిన సురేష్ ఇంకా అతని భార్య చాలా బాధపడ్డారు ఆ పిల్లవాడికి ఎలాగైనా చూపుని ప్రసాదించాలని పెద్ద పెద్ద హాస్పిటల్స్కి తీసుకుని వెళ్ళారు కానీ ఎక్కడా అతనికి చూపు కలగలేదు ఆ పిల్లవాడు పెద్దగా అవుతున్నాడు అతను పాఠశాలకు వెళ్ళడం మొదలు పెట్టాడు పాఠశాలలో అతని తన స్నేహితులు వెక్కిరించడం మొదలు పెట్టారు సురేష్ సాయిబాబా భక్తుడు కావడంతో తన కొడుకు పేరు సాయి అని నామకరణం చేశాడు సాయి రోజు రోజుకి పెద్దవాడవుతున్నాడు అతనికి చాలా తెలివితేటలున్నాయి ఒకరోజు సురేష్ ఇంకా అతని భార్య ఇద్దరూ సాయిబాబా మందిరానికి వెళ్దామని అనుకుంటున్నారు మరుసటి రోజు వాళ్ళ కుటుంబం మొత్తం కలిసి సాయిబాబా ప్రవచనాలు వినడానికని సాయిబాబా మందిరానికి వెళ్లారు అక్కడ సాయిబాబా చాలీసాని చదువుతూ అందులో లీనమైపోయారు అక్కడ ఒక చమత్కారం జరిగింది అదేంటంటే ఆకాశంలో పెద్ద పెద్ద మెరుపులు ఉరుములు మెరుస్తున్నాయి వేగంగా గాలులు వేస్తున్నాయి వాటిని చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా భయానికి గురయ్యారు ఆకాశంలో నుంచి ఒక దివ్యమైన వెలుగులో తెల్లని బట్టలు వేసుకుని ఎవరో వస్తున్నట్టు అక్కడ ఉన్నవారికి కనిపించింది అతను వచ్చి సాయి దగ్గరికి వెళ్ళి అతనికి చూపుని ప్రసాదించాడు అతన్ని చూసిన సాయి చాలా గట్టిగా అరిసేశాడు ఆ సాధువు పిల్లవాడిని ఏం చేశాడు అని చూడటానికి అందరూ పరిగెడుతూ వచ్చేశారు ఆ సాధువుని పట్టుకోవడానికని అందరూ వెతకడం మొదలుపెట్టారు కానీ ఆ సాధువు ఎవరికీ దొరకలేదు సాయి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు సాయి వాళ్ళ నాన్నతో నాన్న నాకు అన్నీ కనిపిస్తున్నాయని అనేసరికి అతని ఆనందానికి హద్దుల్లేవు ఇదంతా ఆ సాయిబాబా ఒక చమత్కారమని అనుకున్నాడు చూసారా ఫ్రెండ్స్ దేవుడి మీద నమ్మకముంటే మనం ఏది అడిగినా అది మనకు దేవుడు ప్రసాదిస్తాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి